యేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసు బాప్తిస్మం అనే అంశం 27వ భాగం ధ్యానించుకుందామండి. బ్యాప్టిజం ఆఫ్ జీసస్ ఎపిసోడ్ 27 ఫ్రమ్ మాథ్యూస్ గాస్పుల్ 19 చాప్టర్ 13th వర్స్ ఆన్వర్డ్స్. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13వ వచనం నుండి చూద్దామండి. ఇక్కడ ముఖ్యమైన అంశాలు ఏంటంటే, కొంతమంది తల్లులు పసిబిడ్డల్ని యేసుప్రభు దగ్గర తీసుకొస్తారు. ప్రభా, మీరు మా బిడ్డల్ని ఆశీర్వదించండి. అప్పుడు యేసుప్రభు ఆ పసిబిడ్డల మీద తన చేతులుంచి వాళ్ళని ఆశీర్వదిస్తారు, ఎత్తి ముద్దు పెట్టుకుంటారు. సో ఈరోజు మనం పసిబిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం, తల్లులందరూ కూడా, అలాగే టీచర్సు మరి స్కూల్లో చదువుకుంటున్న బిడ్డల కొరకు అనమాట. ఆ తర్వాత ఒక ధనికుడైనటువంటి యవ్వనస్తుడు అనమాట, ద యంగ్ రిచ్ మ్యాన్ అంటారనమాట. చాలా ధనం ఉంది, యవ్వనస్తుడు, చిన్న వయసులోనే చాలా ధనాన్ని సంపాదించాడు. ఆయన యేసు దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న వేస్తాడనమాట, సద్గురువా, నిత్య జీవం పొందడానికి నేను చేయవలసిన మంచి పని ఏంటి అని అడుగుతారనమాట. అప్పుడు యేసు ప్రభు, ఇదో నన్ను సద్గురువా, గుడ్ టీచర్ అని పిలుస్తున్నావయ్యా, దేవుడు ఒక్కరే మంచివాడు అని చెప్పి, మరి నీవు నిత్య జీవాన్ని పొందగోరినచో దేవుని ఆజ్ఞలు పాటించు, ఇది మనందరి కొరకండి, నాకు ముందుగా ఆ తర్వాత మీకు. పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ లోకంలో మనము దేవుని ఆజ్ఞలు పాటించాలి, ఇది యేసుప్రభు యొక్క మాట అండి. ఆ తర్వాత ఆయన చెప్తారనమాట, ఆజ్ఞలు పాటించు అని చెప్పిన తర్వాత ఇంకొకటి చేయాలయ్యా అంటే, అప్పుడు నీకున్న ఆస్తి అంతా అమ్మి పేదలకి దానం చేయి, అప్పుడు నీకు పరలోకంలో ఆస్తి చేకూరుతుంది, పరలోకంలో నీ ఆస్తి సంపాదించుకో, అప్పుడు వచ్చి నన్ను అనుసరించు అంటే, ఆయనకి ఆ డబ్బు అంటే ఎంత పిచ్చి అంటే, అమ్మో నేను ఆ పని చేయలేను, నా ఆస్తి అంతా అమ్మి పేదలకి ఇవ్వడమా, అమ్మో అని చెప్పి ఈ హృదయం నిండా ధనం అనమాట. అందువల్ల వెనక్కి వెళ్ళిపోతాడు, యేసుప్రభుని అనుసరించాలని వస్తాడు కానీ ధనాశ వల్ల ఆయన వెళ్ళిపోతాడు. అందుకే విత్తువాని ఉపమానం చూడండి, నాలుగు రకములైన హృదయాలు అనమాట. ఒకటి త్రోవ, త్రోవ అంటే ఆ త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు పక్షులు వచ్చి తినేస్తాయి, అంటే వాక్యము అసలు అది హృదయంలోనికి పోట్ల పిచాచులు తినేస్తున్నాయన్నమాట. ఆ తర్వాత రాతి నేలలో పడిన విత్తనాలు, వాక్యం ఇక్కడ వరకే మనసు వరకే వెళ్తుంది, ఆహా ఎంత బాగుంది అంటారు, హృదయం రాయిలాగా ఉంది కాబట్టి విత్తనాలు వెళ్ళలేదు, ఇక్కడ కొంచెం మొలిచి వేరు లేనందున శ్రమలు రాగానే ఆ విత్తనాలు ఆ మొక్కలు ఏమైపోయినాయి, మొలిచిన ఎండిపోయాయి. ఆ తర్వాత మూడోది ఏంటంటే ముండ్ల పొదలలో పడిన విత్తనాలు అన్నమాట. ఆ ముండ్ల పొదలలో పడిన విత్తనాలు ఏంటి, ముండ్ల పొదలంటే ధనాశ, విందులు, వినోదాలు, ఆ తర్వాత ఈ లోక సంబంధమైనటువంటి విచారములు, పిల్లల గురించి అట్లా అన్నమాట. సో అందువల్ల ఆ దేవుని యొక్క వాక్యము మొలిచినా కూడా ముళ్ళ పొదలు ఏం చేస్తున్నాయి, అణిచివేస్తున్నాయన్నమాట. ఈయన హృదయం నిండా ధనాశ ఉంటుంది, అందువల్ల వెళ్ళిపోతాడు. అందుకే మత్తయి 6:24 యేసుప్రభు చెప్తారు, నీవు ధనమును దైవమును ఇద్దరినీ కూడా నీవు సేవించలేవు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ధనాన్ని ప్రేమించరు, ధనాన్ని ప్రేమించే వాళ్ళు దేవుణ్ణి ప్రేమించరు. 1 యోహాన్లో 2వ అధ్యాయంలో 15-17 వరకు యోహాన్ రాస్తాడండి. యోహాన్ మొదటి లేఖ అనమాట. ఆయనని అపోజల్ ఆఫ్ లవ్ అంటారంటే ప్రేమ అపోస్తలుడు అనమాట. యేసుప్రభు గుండెల మీద అనుకొని యేసుప్రభు గుండెల్లోంచి రాస్తాడనమాట. ఏంటంటే యేసుప్రభు గుండెల్లో ఉంది, బిడ్డలారా మీరు ఈ లోకాన్ని ప్రేమించొద్దు, ఈ లోకంలో ఉన్న దేన్ని ప్రేమించొద్దు,
ప్రతి ఒక్కటి కూడా ఒక విగ్రహం, దేవుని మార్గానికి ఆటంకాలు అన్నమాట. ఈ లోకాన్ని ప్రేమించే వాళ్ళలో దేవుని మీద ప్రేమ లేదు. ఈ శరీరంలోంచి పుట్టే శరీర వాంఛలు, ఈ నేత్రాశ, కళ్ళు చూసినవన్నీ కావాలని కిందివి కోరుకోవడము, ఆ తర్వాత జీవపు డంభము, ఈ మూడు కూడా పరలోక తండ్రి నుంచి వచ్చినవి కాదు. ఈ ధనాశ పరలోక తండ్రి నుంచి వచ్చింది కాదు, నేత్రాశ పరలోక తండ్రి నుంచి రాలేదు, శరీర వాంఛలు పరలోక తండ్రి నుంచి రాలేదు. ఇవన్నీ కూడా మరి సైతాన్ని నుంచి వచ్చాయన్నమాట. ఇవన్నీ నశించిపోతాయి. ఈ క్రింద భూమి మీద ఉన్నవన్నీ నశించిపోతాయి. ఈ దేహం కూడా మట్టిలోకి వెళ్ళిపోతుంది, నశించిపోతుంది. ఈ భూమి మీద ఏం చూస్తున్నాం, అన్నీ నశించిపోతాయి యేసుప్రభు రెండవ రాకడలో. కానీ దేవుని వాక్యాన్ని, దేవుని చిత్తమును నెరవేర్చువాడు, దేవుని వాక్యంను పాటించువాడు చిరంజీవి అవుతాడంటే నిత్య జీవాన్ని కలిగి ఉంటాడు. ఈ లోకంలో జీవిస్తాడు, పరలోకంలో కూడా జీవిస్తారు అని అక్కడ యోహాను రాస్తాడనమాట. కనుక మనం ఇప్పుడు యేసుప్రభు యొక్క రెండవ రాకడకి సిద్ధంగా ఉండాలండి. నిన్న అమెరికా నుండి ఒక సోదరి, నాకు ఆత్మీయ బిడ్డ అవుతుంది, ఆ సోదరి ఫోన్ చేసి, ఫోన్లో చాలాసేపు మేమిద్దరం ప్రార్థన చేసుకున్నాం, భాషల్లో ప్రార్థన చేసుకున్నాం. నేను ఆ అమ్మాయిని నా కోసం ప్రే చేయమని అడుగుతాను, తర్వాత తను కూడా నా కొరకు ప్రే చేయండి ఆంటీ అని చెప్తారనమాట. అప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది, ఆంటీ నేను ఎప్పుడు భాషల్లోనే మాట్లాడతాను, మీరు కూడా ఎక్కువసేపు భాషలో మాట్లాడండి. రీకా మామ శాఖ లీకొరు ఒకటిరు కొత్తరు లీకరమర ఆకాశ మండలంలో దురాత్మల సమూహాలని, వాటి బలిపీఠాలని పడగొట్టాలంటే మనం అగ్నితో నింపబడాలి. మన నిండా అగ్నితో నింపబడినప్పుడు, భాషల్లో మాట్లాడినప్పుడు, పరలోక అగ్నితో నింపబడతాం. అప్పుడు ఒక మాట మాట్లాడినప్పుడు, అగ్నితో నింపబడినప్పుడు ఒక మాట మాట్లాడితే ఆ మాటని దేవుడు జరిపిస్తారు. అగ్నితో నింపబడ్డాడు ఏలియా. అప్పుడు ఆయన ప్రార్థించాడు, పరలోకం నుంచి అగ్ని దిగివచ్చి ఈ బలిని దహించివేయును గాకని, ఈ బాలునికి మరల ప్రాణములు వచ్చును గాకని. అప్పుడు దేవుడు ఆ పని చేశాడు. మనలో అగ్ని ఉండాలండి, అప్పుడు ఈ వాక్యము దాన్ని పరిశుద్ధాత్మదేవుడు క్రియారూపం జరిపిస్తారు. వాక్యం ఉంది, అయితే మనకు కావాలి పరిశుద్ధాత్మ యొక్క అగ్ని అన్నమాట. మనము ఈ 19వ అధ్యాయాన్ని ఒకసారి 13 నుంచి చూద్దామండి. ప్రభు ఈరోజు ఏం చెప్పారంటే, రెండు విషయాలు ముఖ్యంగా ధ్యానించుకోమని చెప్పారు. మనం ఈ లోకాన్ని ప్రేమించొద్దు, ధనాన్ని ప్రేమించొద్దు. ఆ తర్వాత మనకి ధనం ఏంటంటే, మనకి దేవుడిచ్చిన పిల్లలే. 127వ కీర్తన 3వ వచనంలో, పుత్రులు ప్రభు ఇచ్చు వరము, తనయులు దేవుని బహుమానం. దేవుడు మనకిచ్చిన బహుమానాలు భార్యాభర్తలకు ఏంటంటే పిల్లలన్నమాట. అందుకే వివాహం యొక్క ఉద్దేశం మీరు ఎరుగర. నిన్నటి వాక్యం మనం కంటిన్యూ చేసుకుంటే, ఎందుకు వివాహం అంటే, వివాహం ద్వారా దేవుడు తన సృష్టి కార్యాన్ని కొనసాగించాలి, అది దేవుని ఉద్దేశం అన్నమాట. ఎలా ఆదాముని సృజించారో, ఆదాము ఎముకలోంచి అవ్వని సృజించారో, వీళ్ళిద్దరి ద్వారా తన సృష్టి కార్యాన్ని లోకంలో కొనసాగించాలి అని. అందువల్ల అవ్వ ఆమె పేరంటే జనములకు తల్లి, జాతులకు తల్లి. ఈ భార్య భర్తల ద్వారా దేవుడు తన బిడ్డల్ని లోకంలోనికి పంపించాలి అని. అందువల్లనే దేవుని ఆత్మ ద్వారా భార్య భర్తలు ఏక ఆత్మగా, ఏక మనస్సు, ఏక శరీరంగా చేయబడినప్పుడు, పరిశుద్ధాత్మ వాళ్ళ ద్వారా పరిశుద్ధమైన బిడ్డల్ని, గాడ్లీ ఆఫ్స్ప్రింగ్ని లోకంలోనికి తీసుకొని వస్తాడు. మోషే, అహరోన్, మిరియాం, శామ్యుయేల్, ఆ తర్వాత మీరు దైవజనులను చూడండి, మరి జకరియా, ఎలిజబెత్ అమ్మలు, వాళ్ళ ద్వారా దేవుడు దైవభీతి కలిగిన బిడ్డల్ని లోకంలోకి తీసుకొచ్చాడు. మలాకి 2:14-15 మీరు చదవండి. 15, వివాహం యొక్క ఉద్దేశం మీరు ఎరుగర. దేవుడు భార్యాభర్తల్ని ఏక ఆత్మగా, ఏక శరీరంగా చేయాలని, ఆ తర్వాత వాళ్ళిద్దరినీ ఏక ఆత్మగా, ఏక శరీరంగా పడక మీద దేవుడు జతపరిచి, వాళ్ళ ద్వారా పరిశుద్ధాత్మ గాడ్లీ ఆఫ్స్ప్రింగ్ని, అంటే దైవభీతి కలిగిన దేవుని బిడ్డల్ని లోకానికి అందించాలి అని. అందువల్ల ఆ పడక మీద క్రీస్తుతో, క్రీస్తు యందు, క్రీస్తు ద్వారా ఐక్యం కావాలండి. దైవభీతి కలిగిన బిడ్డల్ని మనము
దైవభీతితో దేవుని వాక్యంలో పెంచాలి. వివాహం యొక్క ఉద్దేశం ఏంటంటే భార్యాభర్తలిద్దరూ కూడా దేవుడిచ్చిన పిల్లల్ని స్వీకరించి దేవుని వాక్యంలో క్రమశిక్షణలో పెంచాలి. ఎఫెసీ 6:4 అన్నమాట. తల్లిదండ్రులారా, మీరు మీ బిడ్డలను క్రమశిక్షణలో వాక్య బోధనలో పెంచండి. తల్లిదండ్రులందరి ఆత్మ చెవులు దేవుడు తెరచునుగాక, ఈ వాక్యం వాళ్ళ హృదయంలో ఫలించునుగాక. మీ పిల్లల్ని చిన్నగా ఉన్నప్పుడే పడక మీద పడుకొని పెట్టినప్పుడు, పడుకున్నప్పుడు మీరు వాళ్ళకి దేవుని గురించి చెప్పండి. అలా శౌరి వారు, వీళ్ళంతా చిన్న వయసులో, అంతోని వారు, అల్ఫోన్జమ్మ గారు, ఈ పునీతులు అనేవాళ్ళు వాళ్ళ అమ్మ ప్రక్కలో పడుకోబెట్టుకొని యేసుప్రభు గురించి చెప్పారన్నమాట. యేసుప్రభుని గురించిన విత్తనాలు వాళ్ళలో నాటారు. ఇప్పుడు అదే జరుగుతుందన్నమాట. ఇక్కడ 19వ అధ్యాయంలో యేసుప్రభు అక్కడ కూర్చుని ఉన్నారు, వాళ్ళ శిష్యులు కూడా ఆయన చుట్టూ ఉన్నారు. అప్పుడు కొందరు తల్లులు తమ బిడ్డలను దీవింపుమని యేసుప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారంట. తీసుకొని వచ్చినప్పుడు ఇంకా శిష్యులు వద్దు వద్దు రాకండి అని ఆటంకపరిచారండి. అప్పుడు యేసుప్రభు వాళ్ళని గద్దించి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానివ్వండి, అట్టి వారిదే పరలోక రాజ్యం అని చెప్పి ఆ బిడ్డలను తీసుకొని ఎత్తుకొని కౌగలించుకొని ముద్దు పెట్టుకొని వాళ్ళని ఆశీర్వదించారు. ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందాం.